వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయమ్మ విద్యార్థినులకు భోజన ప్లేట్లు గ్లాసులు అందజేశారు. ఇదే పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదువుతున్న వారికి విజయమ్మ కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్థులంతా బాగా చదివి పైకి రావాలని పిల్లల్లో స్పూర్తి నింపారు. ప్రతి విద్యార్థిని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కృషి చేయాలని కోరారు. అనంతరం వేంపల్లి మండలంలోని కుమారాంపల్లె ప్రాథమిక పాఠశాలను సందర్శించిన విజయమ్మ ఆ పాఠశాల అదనపు నూతన తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడిన విజయమ్మ విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించాలని కోరారు. మంచి మార్కులతో గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన పిల్లలు కూడా ఇప్పుడు మామూలు కార్పొరేట్ స్కూల్స్ లో చదివే పిల్లలు కొంత కూడా బాగా చదువుతున్నారు. ఇప్పుడు మంచి ర్యాంకులతో పాస్ అవుతున్నారు. కష్టపడి చదవండి, బాగా చదవండి. మీ జీవితం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఇది చదవాలి, ఇది చేయాలి అని చెప్పి ఉండాలి. చదువు ఎవరు తీసుకువేయలేదు మన దగ్గర నుంచి. ఆడపిల్లలు చదువుకుంటే ఫ్యామిలీస్ బాగా అవుతాయి. తర్వాత టీచర్లు కూడా వెళ్ళి ఏం పనులు చేయకపోయినా కూడా హౌసెస్ గా ఉన్నా కూడా మీ పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి